ఛానల్ ఇట్స్ మీ గౌతమి ఛానల్ ముందుగా మీరు ఎలా ఉన్నారు అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను ఆ రెసిపీ ఏమంటే చికెన్ వడ అండి ఈ చికెన్ వడ ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి రిమైనింగ్ నే వీడియో పెట్టినా కూడా మీకు వెంట వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే మనం స్టార్ట్ చేసేద్దాం లెట్స్ స్టార్ట్ ద వీడియో మనం చికెన్ వడ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు అయితే స్టవ్ వెలిగించి ఇది ఒక కప్పు చికెన్ తీసుకున్నానండి నేను దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసి వాటర్ వేసి సాల్ట్ వేసాను అంతే సో ఇప్పుడు అయితే నేను ప్లేట్ మోస్తున్నాను సో ఈ చికెన్ ఉడికేంతలోపు ఈ వడకు ప్రాసెస్ అంతా మనం తయారు చేసుకునేలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా హీట్ చేసుకుందాం పక్కనే ఇప్పుడు ఒక కడాయి పెట్టి అంటే స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపోయే అంత ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే సిమ్లో పెడితే ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది కదా రిమైనింగ్ ప్రాసెస్ మనం చేసే అంతలోపు అని చెప్పేసి ఇప్పుడు అయితే చికెన్ ఉడికిందా లేదా అని చూసుకోవాలి సో ఉడికింది ఇప్పుడు అయితే మనం స్టవ్ కట్టేసి ఈ విధంగా మనము దాన్ని వాటర్ని వడగట్టుకోవాలి సో వడగట్టుకున్న తర్వాత అయితే ఆ చికెన్ పీసెస్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి సో మిక్సీ జార్లో వేసిన తర్వాత అయితే ఒక 5 to 10 minutes అయితే అది చల్లగా అయితే మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా అయితే చికెన్ని గ్రైండ్ చేసుకోవాలి చికెన్ వడకు కావాల్సిన పదార్థాలు ఉడికించిన చికెన్ ఒక కప్పు ఈ విధంగా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఉడికించిన ఉర్లగడ్డలు 2 పావు కప్పు పచ్చి శనగపప్పు వాటర్లో ముందుగా నానబెట్టుకోవాలి ఇది శనగపిండి వచ్చి 1/4 కప్పు 2 ఆనియన్స్ పచ్చిమిర్చి 5 లేదా 6 కొత్తిమీర వెల్లుల్లి రెబ్బలు 2 కారం మనకు తగినంత వేసుకోవచ్చు సాల్ట్ కూడా టేస్ట్కి తగినట్లు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి గరం మసాలా 1 టేబుల్ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ ముందుగా ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చిన్న బౌల్ తీసుకొని అందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా అందులోకి వేసుకోవాలి దీన్ని ఈ విధంగా పొట్టు తీసుకొని అందులోకి వేసుకోవాలి సో ఉర్లగడ్డను కూడా వేసేవాళ్ళు ఈ విధంగా నలిపి ఇప్పుడైతే శనగపిండిని ఇందులోకి వేసుకోవాలి శనగపిండి వేసిన తర్వాత కొత్తిమీర ఈ శనగపప్పు 1/2 hour ముందు నానబెట్టుకోవాలి ఈ పచ్చి శనగపప్పుని నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ కారం వచ్చి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వచ్చి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్ పసుపు వచ్చి 1/2 టేబుల్ స్పూన్ సో ఇవన్నీ వేసి మంచిగా వాటర్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు అయితే నేను ఇంకా వాటర్ వేయలేదు ఇది బాగా మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి సో ఇదంతా మంచిగా ఇలా కలిపేసిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ పొటాటో వేసాం కదా సో అందుకోసం ఇది ఒకసారి ఇలా బాగా కలుపుకుంటున్నాను సో ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ ఉంది కదా చికెన్ ఇందులో వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా మొత్తం మిక్స్ చేసి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు 2 చెప్పాయి కదా దీన్ని కట్ చేసి వేసుకోవాలి
మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇట్లా రౌండ్ చేస్తే చూడండి, చూసారు కదా. ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా ఇది రెడీగా ఉంది వడవేయడానికి. సో ఈ విధంగా వాటర్ కొద్ది కొద్దిగా వేస్తూ కలపాలి. ఒకేసారి వాటర్ వేయకూడదు. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ చేసి పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు. ఈ చికెన్ వడలు చాలా ఈజీ, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో ఈ విధంగా అయితే ఉండలు చేసుకోవాలి. ఈ వడ షేప్లో ఇలా చేసుకొని ఇప్పుడైతే ఆయిల్లోకి వేద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా తిప్పుకోవాలి. చూసారు కదా చూడడానికి ఎంత బాగున్నాయో. ఎప్పుడు మసాలా వడ ఉద్దివడ తినేదానికంటే ఈ విధంగా అయితే చికెన్ వడ చేసుకుంటే మనకు కొంచెం చేంజింగ్గా అనిపిస్తుంది. సో చూసారు కదా ఈ కలర్లో వచ్చిన తర్వాత, గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత అయితే మనం పక్కకు తీసి పెట్టుకోవాలి. చూసారు కదా పర్ఫెక్ట్ చికెన్ వడలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు అయితే టేస్ట్ చూద్దాం మనం.